हाय फ्रेंड्स, वेलकम टू कविता श्री चैनल। ये वीडियो वच्चेसी मसाला वड़ा। मसाला वड़ा ये विधंगा चेयालो चूपिस्तानु चूडंडी। मोदटिसारिगा मा चैनल नु चूस्तुन्न वारैते मा चैनल नु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नि एक्टिवेट चेसुकोंडी। इला चेस्ते मेमु पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन द्वारा वस्तुंदी। मुंदुगा ओक गिन्नेलोकी 2 ग्लासुल शनगपप्पुनु पोसी నీటితో 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి। కొంత నీటిని పోసి 2 గంటల పాటు నానివ్వండి। పప్పు నానేలోపు మసాలాను తయారు చేసుకుందాం। కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి పొట్టు తీయనివి 1 రెబ్బ, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, లవంగాలు 4। మిక్సీ జార్ లోకి ధనియాలు, ఎండుమిర్చి, మసాలా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। తరువాత వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి। నానిన శనగపప్పును మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పు వేసి మెత్తగా కాకుండా కొంచెం వక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలి। రుబ్బిన పప్పులోకి మసాలాను, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నవి, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నవి, అన్నింటిని అందులో వేసుకోవాలి। ఒక టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి। ఆనియన్ ఎన్నైనా వేసుకోవచ్చు। క్రిస్పీగా రావాలంటే ఆనియన్ ను ఎక్కువగా వేసుకోండి। ఒక కాటన్ క్లాత్ పైన చిన్న చిన్నవిగా పలుచగా ఇలా చేసుకోవాలి। స్టవ్ పైన వెడల్పాటి ముక్కను పెట్టుకొని ఆయిల్ పోసి వేడయ్యాక వీటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। అందులో ఉన్న ఆయిల్ బుడగలు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే వడ మెత్తగా ఉంటుంది। గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్ లోకి తీసుకోండి। ఈ మసాలా వడతో కర్రీ కూడా చేసుకోవచ్చు। దీని ప్రాసెస్ కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి। అంతే, క్రిస్పీగాను టేస్టీగాను ఉండే మసాలా వడ రెడీ। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే షేర్ చేయడం మర్చిపోకండి। Thank you for watching.